మోదీ ఘనంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా ఆటర్ ఫ్లాప్ అయింది. తయారీ రంగంలో విదేశీ పెట్టుబడుల కోసం తీసుకువచ్చిన పథకం ఘోరంగా విఫలమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని మోదీ సర్కార్ గొప్పలు చెప్పుకున్నా అదంతా అబద్ధమేనని తాజాగా నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్లు బయటపెట్టాయి. తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలతో మేక్ ఇన్ ఇండియా ఫ్లాప్ అయినట్లు మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలమైంది. తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ 2014లో ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ను తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి దేశంలోని తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వం గప్పాలకు కూడా పోతోంది. అయితే ఇదంతా అబద్ధమని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో తేటతెల్లమైంది. గడిచిన 8 ఏళ్లలో అంటే 2014 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య తయారీ రంగంలో 78.15 లక్షల కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఇదే సమయంలో సేవారంగంలో 126.78 లక్షల కోట్లు లభించాయి. ఇక 2000 ఏప్రిల్ నుంచి 2014 మార్చి మధ్య తయారీ రంగంలో 63.89 లక్షల కోట్ల ఎఫ్డీఐలు రాగా సేవారంగంలో 66.71 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే 2000-2014 మధ్య తయారీ సేవారంగానికి దాదాపుగా ఒకే స్థాయిలో ఎఫ్డీఐలు రాగా బీజేపీ హయాంలో వీటి మధ్య అంతరం ఏకంగా 62% ఉంది. మొత్తానికి మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ తయారీ రంగంలో ఎఫ్డీఐల పెట్టుబడుల పెరుగుదల రేటు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అటు తయారీ ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు క్షీణించడానికి కేంద్రం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పెన్సిళ్ల దగ్గర నుంచి దుస్తులు, ప్రాసెసర్ల తయారీ వరకు జీఎస్టీ పేరిట ఎడాపెడా పన్నులు విధించడం, ముడి సరుకుపై దిగుమతి సుంకాలను పెంచడం, దీర్ఘకాలిక ప్రయోజనాలను పట్టించుకోకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడమే తయారీ రంగంలో ఎఫ్డీఐల క్షీణతకు కారణమని స్పష్టం చేస్తున్నారు. దీనికి ఈ ఏడాది జూలైలో తయారీ రంగం వృద్ధి 10 నెలల కనిష్టానికి పడిపోవడమే నిదర్శనమని వెల్లడిస్తున్నారు. మరోవైపు తయారీ రంగంలో వస్తున్న ఎఫ్డీఐలే అంతంత మాత్రం కాగా అవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకే వెళ్తున్నాయి. 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్యలో వచ్చిన మొత్తం ఎఫ్డీఐలలో 70.5% వాటా బీజేపీ పాలిత రాష్ట్రాలకే వెళ్లింది. అందులో మహారాష్ట్ర 27.5%, కర్ణాటక 23.9%, గుజరాత్కు 19.1% వెళ్లింది. ఇక మోదీ మేక్ ఇన్ ఇండియా హామీలపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తయారీ రంగం వృద్ధి 12 నుండి 14% పెంచుతామంటూ మోదీ హామీ ఇవ్వగా అది ప్రస్తుతం 6% కూడా దాటట్లేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జీడీపీలో తయారీ రంగం వాటాను 25% పెంచుతామంటూ మోదీ గొప్పలు చెప్పుకున్నా అది 16% వద్దే స్థిరపడిందని ఎద్దేవా చేస్తున్నారు. అటు తయారీ రంగంలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్పిన మోదీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారంటూ మండిపడుతున్నారు దేశ ప్రజలు.